ముందు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు, శాసనమండలిలో చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు మనతో ఉన్నారు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా తెలకపల్లి గారు, ఇది పత్రికలో కూడా భూసేకరణ సంబంధించిన అంశం ప్రధానంగా వచ్చింది. పరిహారం ఇచ్చాకే భూసేకరణ, తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు హైకోర్టు హెచ్చరిక అని చెప్పి ఉత్తర్వులు ఇస్తున్నాం, కానీ ఆ ఉత్తర్వులు అమలు కావటం లేదు, మళ్ళీ కోర్టులకు వస్తున్నారు, దీంతో మాకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది, కాబట్టి ఏం చేయాలి? ఒక మాట వచ్చింది, దేవాలయ భూములకు సంబంధించి పరిహారం ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకోండి, మేము ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చాం, ఈ అంశాల్లో కూడా మేము అదే ఇవ్వాలని కోరుకుంటున్నారా, అదే ఇస్తాం మేము అని చెప్పని. కానీ యాక్చువల్గా నిజంగా ఓ రకంగా అయితే అసలు ఆ ఉత్తర్వులు వీటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో, ఎందుకంటే రైతుల నుంచి లేకపోతే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి భూములు కాబట్టి వాళ్ళకి ముందు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే తీసుకోమనేటువంటి ఉత్తర్వులు వస్తే కూడా మంచిదే అవుతుందేమో అది. బట్ జరుగుతున్న తీరు ఇప్పుడు ఈ 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయిందని, మళ్ళీ తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇంకొక చట్టాన్ని చేసుకుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో ల్యాండ్ పూలింగ్ వైపు వెళ్ళింది, రెండు డిఫరెంట్ వెళ్తూ ఉన్నాయి. బట్ నష్టపరిహారాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయా ప్రభుత్వాలు? ప్రాజెక్టుల మీద ఏమో తొందర ఉంది, వాళ్ళ పక్కన కాళేశ్వరం చూస్తున్నాం మనం ఎట్లా ఉందో, హరీష్ రావు గారు రాత్రి అంతా కూడా తిరుగుతూ ఉన్నారని పక్క కథనాలు వచ్చినాయి, పోలవరం ఏమో వారం వారం కాదు సోమవారం పోలవరం అని చెప్పి ఆయన అడవాడు పడుతున్నారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. బట్ ప్రాజెక్టులు భూసేకరణ ఈ విషయం దగ్గర మాత్రం సమస్య వస్తూ ఉంది. అంటే కోర్టు ఆ విధంగా ఇవ్వడాన్ని మనం తప్పకుండా స్వాగతించాలి, ఎందుకంటే కోర్టులోని ప్రజల హక్కులు మరీ ముఖ్యంగా రైతుల హక్కులు ఇవన్నీ కాపాడడానికి అవి తప్ప ఇప్పుడు ఏమున్నాయి, రైతు సంఘాలు ఉద్యమాలు ఇవి నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తే కూడా ఇది కుట్ర అని ఇంకోటి అని విమర్శ చేస్తే కుట్ర అనే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలే ఆదుకోవాల్సి వస్తుంది. ఇంకోటి వాళ్ళు అనేక సార్లు ఉత్తర్వులు ఇస్తున్నారు, ఒకటి ప్రాజెక్టు కట్టాలంటే భూములు తీసుకోకుండా ఎలా కుదురుతుంది, లేదా భవనాలు కట్టాలంటే ఎలా కుదురుతుంది, అది నిజమే, కానీ ఉన్న భూమి తీసుకుంటే వాడు బతకడం ఎలా కుదురుతుంది అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. నష్టపరిహారం కాదు ఇది, బాగా డబ్బున్న వాడికైతే నష్టపరిహారం, మిగిలిన చాలామందికి జీవనోపాధిని కాపాడటం, వాడు బతికేటటువంటి మార్గం కల్పించడం అనేది ఇక్కడ కీలకమైంది. 2013 భూసేకరణ చట్టం చాలా సంవత్సరాల తర్వాత, పోరాటాల తర్వాత, ఉద్యమాల తర్వాత అందరు కలిసి పార్లమెంట్లో ఒకటి రెండు సార్లు చర్చించి అక్కడ తయారు చేస్తే చేసిన దాంట్లో ఒక లొసుగు పెట్టి రాష్ట్రాలు తమకు అనుకూలంగా అన్వయించుకోవచ్చు అని పెట్టారు, కాబట్టి అసలు దాన్ని స్ఫూర్తిగా తగ్గించే విధంగా రాష్ట్రాలు చేసుకుంటుంటే ఇంకా దానికి కూడా అంటే అత్యున్నత చట్టసభగా విలువ లేకుండా పోతుంది. చేస్తుంది కూడా ప్రభుత్వాలు, ఇంకెవరో వ్యక్తులు చేశారు, ప్రైవేట్ సంస్థలు ఆక్రమించారంటే అది కాదు. కాబట్టి ప్రాజెక్టులు కట్టినా ఇంకో అరుంధతి రాయి నర్మదా ప్రాజెక్టు మీద రాస్తుంది, అది చాలా ఆలస్యంగా మనం మొదలైంది. ఎంత జీవితం ఇచ్చి మీరే మీరు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పనిచేశారు కాబట్టి ఆ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనుక ఆ పక్కన చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఆ విషయంలో తగిన బాధ్యత తీసుకోవడం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. అనేకసార్లు ఉదాహరణ మా నాన్న శ్రీశైలం పునరావాసం వాళ్ళ మీద పోరాడుతుండేవాడు, ఎప్పుడు అది కట్టింది ఎప్పుడు ఆయన 1985-90 కూడా వాళ్ళందరిని తర్వాత లిటిగేషన్ అని పెట్టేవాళ్ళు, మళ్ళీ తర్వాత దాన్ని మేము వ్యవస్థీకృతం చేసాం అన్న తర్వాత కూడా ఈ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి? వ్యవస్థీకృతం చేశాక మీరు వ్యవస్థాగతంగానే తుట్లు పడుతున్నారు కదా. 2013 చట్టానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి భూమి ల్యాండ్ పూలింగ్ అని మేము వేరే విధానం తీసుకున్నామన్నారు. తాజా నివేదిక చూస్తే అసలు ఏం సమస్యలే లేనట్టు అంటారు వాళ్ళు. ఉన్నవాడికి ఉండకపోవచ్చు, కానీ కాస్త చిన్న సన్నకారు రైతులకు, భూమి మీద ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు ఇది జరగడం లేదు కదా. కాబట్టి కోర్టులు చాలాసార్లు ఉత్తర్వులు ఇచ్చినాయి. తెలంగాణలో అయితే దాదాపు రాజకీయ రణంలాగే నడిచింది, అయినా కానీ అట్లాగే నడుస్తున్నప్పుడు మీరు అన్నది కూడా నిజమే. దేవాదాయ భూములు నిజానికి దేవుడివి కాదు, అవి ఒకటేమో ఆక్రమించిన పెత్తందారులవి, రెండోది వాటిని ఆశ్రయించుకొని బతుకుతున్నటువంటి చిన్న చిన్న రైతులు వీళ్ళందరూ ఉంటారు. వాటి దేవాదాయ భూములు కదా మావే, మేము తీసేసుకుంటామంటే ఆ చిన్న రైతులు ఏమైపోవాలి నిజానికి? కాబట్టి కోర్టు చెప్పిన దాన్ని ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకోవడం ఒకటి. ఇప్పుడు కాళేశ్వరం మీద ఉత్తర్వులు వచ్చారు, వచ్చి ఆయన సంతోషపడ్డారు. హరీష్ రావు గారు బాగానే హడావుడి, కేవలం ముఖ్యమంత్రి ఎందుకని ఆయన కూడా అర్ధరాత్రి వెళ్ళి సమీక్ష చేశారు, మంచిదే ఆయన శాఖ అయింది, ఆయన చేయొచ్చు. కానీ 2013 ప్రకారం మీరు ఇవ్వండి పరిహారం అని ఇచ్చిన ఉత్తర్వులో ఒక అంశం ఉంది, దాన్ని మన దాన్ని వీళ్ళేమి హైలైట్ చేయాలి, దాన్ని మళ్ళీ సవరించారని ఇచ్చింది కదా. యాక్చువల్గా అది ఆ మీటింగ్ లో 2013 చట్టం ప్రకారం అనే మాట యాజ్ ఇట్ ఇస్ గా ఇతర రాష్ట్రాల అది ఉంది కాబట్టి ఆ పదం పెట్టారు, మళ్ళీ వెళ్ళి వెళ్ళి కానీ 2013 ఆల్రెడీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరే చేసుకుంది కాబట్టి దానికి రాష్ట్రపతి కూడా ఆమోదం చేశాడు కాబట్టి ఆ మేరకు దాన్ని సవరించుకొని చెప్తున్నా. అదే నేను చెప్పే, దాన్ని సవరిస్తున్నారంటే చట్టాన్ని సవరించిన వాళ్ళకి ఉత్తర్వు సవరించడం ఏముంది అంటే స్ఫూర్తి. అదే నేను చెప్తుంది, దీని మీద కోర్టులు తప్పకుండా కోర్టులు కూడా నిలబడాలి, అవి కూడా ఉత్తర్వులు ఇచ్చేసేయడం మళ్ళీ అమలు చేయలేదని అంటాం కాకుండా దానికి లేకుంటే
చేసింది ఏంటంటే మేము ఇచ్చిన ఆర్డర్స్ లేకపోతే ఉత్తర్వులకు సంబంధించి మొత్తం అసలు ఎంత అమౌంట్ లేకపోతే ఎన్ని ఉన్నాయి మొత్తం నివేదిక ఏమో రెండు రాష్ట్రాలు కాల పరిమితి పెట్టడం దానికి చర్యలు తీసుకోవడం చాలా సందర్భాల్లో భూసేకరణ నుంచి మాట్లాడుకున్నాం ఒక 10 లక్షల ఎకరాలు లేకపోతే స్థిరీకరణ లేదంటే ఒక 20 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుంది పలానా ప్రాజెక్టు కడితే అంటాం చాలా గొప్పగా బ్రహ్మాండంగా అనుకుంటాం కానీ దానివల్ల భూమి కోల్పోయి లేకపోతే ఇందాక అన్నట్టుగా నష్టపరిహారం కాదు వాళ్ళకి ఇస్తా ఉంది జీవనోపాధి అని చెప్పాను వాళ్ళు కోల్పోతుంది జీవితం అనేటువంటి కాన్సెప్ట్లో బట్ వాళ్ళకి పరిహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఇది దేవాలయ భూములకైతే ముందు పరిహారం ఇచ్చిన తర్వాతనే తీసుకోమని మేము ఆర్డర్ ఇచ్చాం మీరు ఇట్లానే జాప్యం చేస్తే వీటికి కూడా అట్లానే ఆర్డర్ ఇస్తామని అన్నారు బట్ అది జరిగితే బాగుంటుంది అనేది అసలు లబ్ధి పొందేవాళ్ళేమో ఒకళ్ళు నష్టపోయేవాడు ఇంకొకడు జీవన కోల్పోయేవాడు కాబట్టి అతనికి ముందుగా పూర్తి స్థాయిలో కనుక పరిహారమో లేదంటే వాటెవర్ ఇట్ మే బి ఇంకా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అవి ఇచ్చిన తర్వాత కనుక ఇది చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది విజయ్ గారు ప్రపంచంలోనే వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు మన దేశంలో ఎక్కువ ఉన్నారు అదే ప్రధానమైనటువంటి పరిశ్రమ అదే జీవనాధారం ఆ భూమిపైన వారికి ఒక అనుబంధము అటాచ్మెంటు బంధం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి కావాలి ప్రాజెక్టులు కావాలి ఇతర మౌలికమైన సదుపాయాలన్నీ కావాల్సిన అవసరం ఉంది వాటిని ఎవరు కాదనేది లేదు అయితే ఎంతైతే వాటిపైన అనుబంధం పెంచుకొని అంత తప్ప ఇంకా వేరే జీవనాధారం లేదు అనుకునేటువంటి దానిపైన జీవించేటువంటి రైతాంగాన్ని కూడా ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో వాళ్ళను విస్మరించాల్సిన అవసరం లేదు దానికి స్పష్టమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడు 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు 100% ట్రూ స్పిరిట్ తోటి దాన్ని అమలు చేసి ఆ రైతాంగానికి న్యాయం చేయడంలో తప్పలేదు ఏ ప్రజానీకం కూడా ఏ ట్యాక్స్ పేయర్ కూడా తప్పు పట్టే పరిస్థితి లేరు ఎందుకు అంత డబ్బులు ఇస్తున్నావు అని ఎవరు అడిగే పరిస్థితులు లేరు ఎందుకో ఈ విషయం వచ్చేసరికి రైతులు అనేసరికి భూసేకరణ అనేసరికి ఎందుకో ఒక నిర్లక్ష్య వైఖరి ఏర్పడుతూ ఉంది దానివల్ల కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు జిల్లా స్థాయిలో నిన్న వెంకటకృష్ణయ్య గారు మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారు సుమోటగా హైకోర్టుకు ఒక లేఖ రాయడం జరిగింది మేము ఇన్ని ఆర్డర్స్ ఇచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ జరగట్లేదు అని దాన్ని హైకోర్టు సీరియస్ తీసుకుంది ధర్మాసనం నిన్న మంగళవారం నాడు ఒక ఘాటైన తీర్పే అది మామూలు తీర్పేం కాదు ఎందుకు మేము ఇదే పని చేయాలా మాకు వేరే పనులు లేవా లక్షలాదిగా ఫైల్స్ అన్ని పెండింగ్ పడిపోతూ ఉన్నాయి కింది కోర్టులు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదు 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు మీరు టూ స్పిరిట్లో అమలు చేయడం లేదు ఇట్లా మీరు చేసినట్టయితే ఇంకా మేము టోటల్గా ఆహ్వాన చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి విధంగా వారు మాట్లాడే పరిస్థితి రావడం అనేది ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే ఇదేదో జడ్జీలకు సంబంధించిందో లేకపోతే వ్యక్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి సంబంధించిన అంశం కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల మానవీయ కోణానికి సంబంధించిన అంశం కనుక ఈ వ్యాఖ్యను మనం అంత లైటర్ మేనర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇండియండి 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా కోట చుట్టూ తిరగలేక వస్తూ ఉన్నారు అసలు అది వస్తుందో రాదు తెలియనటువంటి పరిస్థితి అందుకనే దీనికి ఒక మౌలికమైనటువంటి విధానం ఉండాలి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిన తర్వాత ఎంత భూసేకరణ అవసరము ఆ భూసేకరణలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారికి న్యాయమైనటువంటి 2013 చట్టం ప్రకారంగా ఎంత ఇవ్వాలి దానికి నిధులు సమకూర్చండి ఫస్ట్ ఆ విధంగా వారికి మొత్తం 100% పే చేయండి వాళ్ళు కోర్టు పోయే అవకాశం లేకుండా చేయండి కోర్టులు కూడా ఇవాళ ఈ పనుల కొరకు లేవు చాలా పనులు వాళ్ళకు ఉంటాయి కనుక అది ఆపవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉంది ఏమైతే చూద్దాంలే కోర్టుకు వెళ్తే 20 సంవత్సరాలు పడుతుంది 20 సంవత్సరాల లోపల మా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైతే అదైతే అనేటువంటి ఆ ఆలోచన ఆ వైఖరి అనేది ఎంతవరకు సమంజసం కాదు అందరూ మనలాంటి రాష్ట్రాలకు మనలాంటి దేశాలకు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో టార్గెట్లు ఉంటాయి కానీ నష్టపరిహారం చెల్లించడంలో టార్గెట్ లేదు బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ అప్రూవల్ చేసుకుంటాం అన్ని చేసుకుని మీ బిల్డింగ్ మొదలు పెడతాం కదా మరి ఆ విధంగానే ప్రాజెక్ట్ కట్టాలంటే కట్టాలి కట్టే ముందు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని చేయడం తప్పే ఉంది మనం ఏమైనా భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని కన్వర్షన్ చేసుకుని మొటేషన్ చేసుకున్న తర్వాతనే కదా నువ్వు అనుమతి తీసుకుని ఇల్లు మొదలు పెట్టుకుంటావు కబ్జా చేసుకుని కట్టుకునే విధానం వేరు అన్నం తీసుకుని కట్టుకునే విధానం వేరు ఇక్కడ కట్టుకునే విధానం సీరియస్ వార్నింగ్ లాంటిదే వాళ్ళిద్దరు ధర్మాసనం ఇద్దరు జడ్జెస్ చెప్పినట్టే దాన్ని తక్కువగా మనం అంచనా వేయడం లేదు దీన్ని ఒక సీరియస్ గా తీసుకోవాలి దీన్ని లైటర్ వేరే తీసుకోవద్దని చెప్పేది ఇక్కడ నేను చెప్పాలి మహేష్ గారు ఒక వ్యాఖ్య హైకోర్టు చేసింది పాత భూసేకరణ చట్టం ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులు అమలు నోచుకోవట్లేదంటే ఇక 2013 కొత్త చట్టం కింద ఇచ్చే ఉత్తర్వులు అమలు చేయడానికి ఇంకెంత సమయం తీసుకుంటారు మీరు అంటే వ్యాఖ్య కూడా వచ్చింది అంటే సాక్షాత్ హైకోర్టు ధర్మస్థానం ఆ స్థాయిలో వ్యాఖ్య చేయాల్సి వచ్చిందంటే ఫీల్డ్లో కింద క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు అది చాలా సులువు
కొన్ని దగ్గరలో అయితే మరీ అన్యాయంగా వాళ్ళు మాకు పరిహారం చెల్లించిన తర్వాతనే మా భూములను టచ్ చేయండి అంటే అట్లా నథింగ్ డూయింగ్ అని పోలీస్ జీబులలో కుక్కి మరీ పంపించినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి, స్థానికంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థకు ఉన్న విస్తృత అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. నిజంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఏది రైతులకు ఇవ్వడానికే డబ్బులు లేవా? దేశంలో మనం రెండవ ధనిక రాష్ట్రము ఒకటి. రెండు, బడ్జెట్ లో సింహ భాగం కేటాయిస్తున్నది ఈ ప్రాజెక్టులకి, నీటి పారుదల ప్రాజెక్టుల కోసం 25,00,000 కోట్లు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పటికీ 3 బడ్జెట్లలో 25,000 కోట్లు చెల్లించిన కేటాయించిన మీకు రైతులు అడిగేటువంటి పరిహారం చెల్లించే పరిస్థితి లేదని అనుకోవడానికి ఏం లేదు. మరి ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ పనులు ఆగొద్దు అంటే కాంట్రాక్ట్లకు అవసరమైతే అడ్వాన్స్ చెల్లింపులకు కూడా వాళ్ళు ఏమి వెనక పోవట్లేదు. మీరు పని చేసింది చేసినట్టుగా ఏమి ఇంత నిమిషం ఆలస్యం లేకుండా ఆర్టీజీఎస్లు చేస్తున్నది కాంట్రాక్టులకు అయితే ఈ ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు చెల్లించడంలో ఉన్న చిత్తశుద్ధి రైతులకు, వాడి భూమి వాడి జీవన, రవి గారు చెప్పినట్టుగా కేవలం భూమి అంటే భూమే కాదు, ఆ భూమిని నమ్ముకొని ఉన్నటువంటి మొత్తం నిర్మాణం అయినటువంటి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి సమాజం ఇదంతా కూడా వాళ్ళ స్థితిగతులే. ఒక ఏకపైకిన అక్కడ నుంచి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దీనికి పరిహారానికి మరి రైతులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, నేనే పెద్ద రైతుని అని చెప్పుకున్న కేసీఆర్ గారికి రైతుల భూములు తీసుకున్నప్పుడు వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చేతులు ఎందుకు రావట్లేదు అని మేము మొదటి నుంచి అడుగుతున్నాం. మేమేమో బాధితుల పక్షాన, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ పక్షాన కొట్లాడుతుంటే కొట్లాడుతూ ఉంటే అదే 2013 అదే జరుగుతుంది. కొన్ని ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నాయి, అమలు జరగటం లేదు అనే కాన్సెప్ట్. ఇది ఒక్కటే కాదు సార్, అంతేందుకు వారికే చెప్తాను ఎగ్జాంపుల్. కాబట్టి మేమేమంటున్నాం, మేము బాధితుల పక్షాన నిర్వాసితుల పక్షాన ఎప్పుడైతే కొట్లాడతామో, ఇగో వీళ్ళ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు, మేమేదో మొత్తం ఉద్ధరిద్దాం అనుకుంటే వీళ్ళంతా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అనే లెక్కన మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు ప్రభుత్వం యొక్క వైఖరి. రెండోది, మా దగ్గర మిడ్ బానేర్ ఉంటుంది. గతంలో ఒక 2 సంవత్సరాల ముందుకు పోతే మిడ్ బానేర్ కట్ట తెగిపోయింది, మీకు అందరు గుర్తుండే ఉంటుంది. మిడ్ బానేర్ కట్ట ఆ సీలింగ్ వే స్పిల్ వేకి అవతల సైడు మానవాడ ఉంటుంది, ఇవతల సైడు కంది కట్టుకురు అనే గ్రామం ఉంటుంది. ఆ మానవాడ దగ్గర తెగిపోయింది కాబట్టి మానవాడను ముంపు గ్రామంగా ప్రకటించారు. అంతకంటే దగ్గరకు ఉంటుంది కట్ట, అది తెగితే మొత్తం ఊరు లేచిపోవాల్సిందే. వాళ్ళని ఇప్పటి వరకు కూడా కట్టమైన వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వంట వార్పులు చేస్తున్నారు, అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఈటల రాజేందర్ గారు హామీ ఇచ్చిండ్రు, అక్కడ స్థానిక శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు, ఎంపీ వినోద్ గారు వీళ్ళందరూ వచ్చి హామీ ఇచ్చి దాన్ని గాలి కొదిలేశారు. అంటే నేను ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు మీరు నేనేమంటున్నా సార్, మీరు అది హామీ ఇచ్చిన్నారు, ఇవన్నీ కూడా ప్రమాదాలు ఉన్న రైతులకు, భూములు కోల్పోయిన రైతులకు మీకు చేతి ఉదాహరణగా చెప్తున్నా. సుధాకర్ రెడ్డి గారు పట్ల విషయం పెట్టండి, పట్ల ఒక విషయం దొరుకుతుంది ఒకటి మాట. ఇందాక అనుకున్నాం మనం ఒక 10 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్ట వస్తుందో, 20 లక్షల ఎకరాలకి స్థిరీకరణ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళందరూ లబ్ధి పొందుతారు. ఒక పంటే పండేవాడికి 2 వస్తుంది, 2 వచ్చేవాడికి 3 వస్తుందా, లేకపోతే ఏదో అవుతుంది, వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. వీళ్ళ ఆనందం ఎవరి వల్ల? వీళ్ళ ఆనందం 100,000 మందో 100,000 ఎకరాలో ఎంతో భూమి అంతా కూడా కోల్పోయి అక్కడి నుంచి మొత్తం తట్టాపుట్ట సర్దుకో, లేదంటే తట్టాపుట్ట కూడా వదిలేసి కట్టుబట్టలతో ఇంకో చోటకి వెళ్ళి వాడు ఏదో చేసుకొని బతకాలి అటువంటి పరిస్థితి. కాబట్టి ముందు వాళ్ళకి సంబంధించినటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ప్రాజెక్టు కట్టుకో, ఏమైనా కట్టుకో, ఇది సహజమైన న్యాయసూత్రంగా కనపడుతుంది. కానీ ప్యారలల్గా వీళ్ళు పని చేసుకుంటూనే ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నాము, ఎందుకంటే అది కూడా చాలా అవసరం కాబట్టి జరుగుతూ ఉంది. బట్ పెండింగ్ పడే పరిస్థితి వస్తే ఏంటి? నేను హైకోర్టు చెప్పింది అదే, ఉత్తర్వులు మీరు అమలు చేయకపోతే మేమేం చేయాలి? ఒకటి, విజయ్ గారు మా రవి గారు అన్నట్టుగా 20 సంవత్సరాల నుంచి భూసేకరణ జరుగుతుంది, దానికి పరిహారం తెలుస్తున్నాం. ఇలా 2 రకాలైనవి, పరిహారం ఏదైతే ఉన్నదో అప్పటి వరకు మాత్రం మంచిగా తీసుకుంటారు, మళ్ళీ పరిహారం ఎనాన్స్మెంట్ కావాలనేది ఇంకొక కోర్టు, దాని మీద కూడా కేసులు ఉంటా ఉంటాయి. ఆయన అన్నంత మాత్రాన కేసు రావద్దు మాకు ఇదే పని అని అంటే అది సరైనది కాదు. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి ఒక పరిహారం అప్పటి వరకు మాత్రం బాగానే ఉన్నది, తర్వాత మాత్రం నాకు ఈ ఎనాన్స్మెంట్ కావాలని కోరుతా అంట. దాంట్లో తప్పంటే ఎట్లా? న్యాయం దొరుకుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో న్యాయస్థానానికి వస్తున్నాయి ఇది. కానీ ఆ విధంగా వ్యాఖ్యానం చేయడం మాత్రం సరైనది కాదు. రెండవ విషయం పరిహారం విషయంలో ఆయన చెప్తారా కదండి, రెండు విషయాలు ఏంటంటే
మేము ఉత్తర్వులు ఇస్తున్నాం వాటిని అమలు చేయటంలా, అమలు చేయమని మళ్ళీ కోర్టులకు వస్తున్నారు, హైకోర్టుకో లేదా ఇంకో కోర్టుకో వెళ్తా ఉన్నారు. ఈ పరిస్థితి రావద్దు, మేము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇదిగో నష్టపరిహారం తీయమన్న తర్వాత మీరు దాన్ని అమలు చేయండి, అమలు చేయకుండా పెండింగ్ ఎందుకు పెడుతున్నారు, ఇట్లాంటివి ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎంత మొత్తం పరిహారం చెల్లించాలి, ఇవన్నీ కూడా ఒక 4 వారాల్లో మొత్తం నివేదికలు ఇవ్వమని 2 రోజుల ఆదేశించి హైకోర్టు నివేదికలు ఇవ్వమని అనవలసిందే, మనం నివేదికలు ఇవ్వాల్సిందే. 2013 కన్నా ముందు ఉండేటువంటి యొక్క మహబూబ్ నగర్లో ఆ పరిహారం చెల్లించుట్లో ఉండేటువంటి యొక్క కేసులు వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేదు అనేటువంటి దాని వాళ్ళు కోర్టుకు వస్తే సుమోటోగా తీసుకొని హైకోర్టు నిన్న వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలు చేసినటువంటి దాంట్లో మేము తప్పుపడతలేం. ఎస్, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత రైతులను సమ్మతితోటే మేము భూసేకరణ చేస్తున్నాం. మేము గుంజుకొని ఇచ్చినటువంటి యొక్క ఉదాంతం అయితే మహేష్ గారు చెప్పినట్టు జీబుల్లో కోర్టు వ్యవహారాలు అట్లా వస్తున్నాయి. మేము వచ్చిన తర్వాత మాత్రం ఎస్ వారు అన్నట్టుగా భూసేకరణ చేసుట్లోనే ఇబ్బంది వస్తుంది. 2013 చట్టం వచ్చిన తర్వాత మానవీయ కోణంలో ఆలోచన చేసి మా భూమి పోతుంది కాబట్టి మాకు మీ పరిహారం మాత్రమే సరిపోదు, మాకుండేటువంటి యొక్క ప్రత్యామ్నాయంగా మాకు ఇక్కడ కూలి భూమి సేకరణ ఇబ్బంది జరుగుతులేదు. ఆడ ఏమైతుందంటే కూలీలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు మొత్తం పోతుంది కాబట్టి మాకు కూలీ లేకుండా పోతుంది, మేము ఎక్కడ జీవనోపాధి లభించాలి అనేటువంటి దాని మీద కాంట్రవర్సీలు వస్తున్నమాట వాస్తవం. కాబట్టి నేను నిన్నగాక మొన్న 2 రోజుల క్రితమే మా గౌరెల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు గౌరెల్లి ప్రాంతంలో వారికి ఇమీడియట్ గా డబ్బు, నీ భూమి తీసుకోవాలి పైసలు ఇవ్వాలి అనేటువంటి సిద్ధాంతంతో నడుస్తుంది. ఏ ప్రాజెక్టు అసలు? అది గౌరెల్లి ప్రాజెక్టు. అంటే మిడ్ మానేర్ నుంచి గౌరెల్లికి పోతుంది, కరీంనగర్ జిల్లా ఉస్మానాబాద్. ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు ఇమీడియట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇమీడియట్ గా భూసేకరణ తీసుకోవాల్సిందే, పరిహారం చెల్లించవలసిందే. ఆ విధమైనటువంటి యొక్క విధానం 2014 నుంచి అమలు పరుస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా భూసేకరణలో ఇబ్బంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణ ఎక్కడైనా మీరు చూసుకోండి ఎక్కడ భూసేకరణ జరుగుతుందో, మీరు ఎక్కడైనా ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు మా రవి గారు అన్నట్టుగా మానవీయ కోణంలో పెద్ద కాంట్రవర్సీలు జరుగుతుండొచ్చు తప్ప, కానీ భూసేకరణ విషయంలో మాత్రం పరిహారం చెల్లించట్లో మాత్రం ఎక్కడ కూడా జాప్యమైనటువంటి ఉదంతం లేదు. మేము భూమి ఇవ్వమని అంటారు, ఎస్ జాప్యం అయితే భూమి వాళ్ళతో భూమి ఇస్తామనే వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా పరిహారం తెలియదు. అది మాత్రం ఎక్కడ దాక్కుంది, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే మాకు 3 పంటలు పండేటువంటి భూమి, దాన్ని మీరు భూమి తీసుకున్నట్టే మేము ఏం కావాలి కాబట్టి అందుకొరకే మేము ఇయ్యమని కొంతమంది వేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా అన్ని పథకాలకు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాతనే స్వాధీనం చేసుకుంటారా? డబ్బులు ఇవ్వకపోతే అసలు భూసేకరణ జరగదు. డబ్బులతో భూసేకరణ జరుగుతుంది తప్ప పరిహారం చెల్లించట్లో మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉండే హైకోర్టు ఏదైతే మేము ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారో ఆ ఆదేశాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. వారు ప్రభుత్వాల పాత్ర కాకుండా కోర్టులు బాధ్యత నిర్వహించకుండా రావడం తప్ప, కోర్టులు అంటుంది ప్రభుత్వాలు తప్ప ఫిర్యాదులను కాదు, ఫిర్యాదులు వాళ్ళు బాధ చెప్పుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2013 చట్టాన్ని భూతం లాగా చూపించడం ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మానేయాలి. 1894 నుంచి దేశంలో చట్టం లేదు సార్. 1894 బ్రిటిష్ వాళ్ళ చట్టం ప్రకారం మనం 2013 వరకు పరిహారం ఇస్తూ వచ్చాము. ఎన్ని నష్టాలు జరిగి ఉంటాయి ఆ క్రమంలో, ఓ మా దగ్గర కావాల్సినంత భూమి ఉంది, పారిశ్రామికవేత్తలు రావచ్చు, విమానాశ్రయాల నుంచి రావచ్చు అని మనం చెప్తాం. ఈ భూమి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి స్వాధీనం చేసుకుంటూనే వస్తుంది. దీని మీద చాలా ఉద్యమాల వల్ల అత్యవసరమైన పరిస్థితుల్లోనే ఆ చట్టం వచ్చింది. దాన్ని కేంద్రం కూడా దాన్ని ఇప్పుడు తూట్లు పడడానికి ప్రయత్నించింది. రాజస్థాన్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. ఆఖరికి దేశంలో చాలా ఎక్కువ భూమి పంచామన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా 2-3 చోట్ల తీసుకునేసరికి ఆ ప్రభుత్వం యొక్క ఉనికికే ఇబ్బంది రావడం కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు పోలవరం మీరు తీసుకోండి, పోలవరం పరిహారం గురించి ఎవరు మాట్లాడరు కదా. పోలవరం అని పెట్టారు, ఈయన కాళేశ్వరాన్ని చేస్తున్నారు, కానీ పరిహారానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవడం లేదు. వారు చెప్పేది కూడా అప్పటి ప్రకారమే, మార్కెట్ రేట్ ప్రకారం మాకు 4 రేట్లు ఇవ్వండి, మీరు సర్వే చేసి ఇవ్వండి అని ఇవన్నీ అడుగుతుంటే మార్కెట్ రేట్లు మేము తక్కువ చూపిస్తామంటున్నారు కదా. కాబట్టి పరిహారంలో మళ్ళీ వీళ్ళు వెళ్తారు, మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తారు. మేము డబ్బు ఇస్తామంటే ఏమిస్తాం? మా లెక్క ప్రకారం మేము ఇస్తాం. అంత గొప్పగా మీరు ఇచ్చుంటే మల్లన్న సాగర్ రైతులను ప్రత్యేకించి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని పిలిపించి మాట్లాడాల్సినంత అవసరం ముఖ్యమంత్రి గారికి వచ్చేది కాదు. మీరు చట్ట ప్రకారం అమలు చేస్తే సరిపోతుంది తప్ప మధ్యవర్తిత్వాలు పోలీసులు
తెలంగాణ రాష్ట్రంలో భూమి తీసుకోవాలంటే ముందు చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళు చాలా అది ఏదో ఒకటి రెండు సందర్భాల్లో అది కూడా మొన్న అదే చెప్తాను సార్ మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు నేను చెప్తాను మిడ్మానేరు పరిహారం కోసం చీర్లవంచ ఆ పైన కొదురుపాక గ్రామాలు టెంట్లు వేసుకుని వందల రోజులు ధర్నాలు చేసిన పరిహారం కోసం ఏం మాట్లాడతారు మీరు కొదురుపాక గ్రామాలు అది చెప్పండి ముందు మీరు పోయిన ధర్నాలు అటెండ్ కావడానికి మాట్లాడతారంటే కొన్ని పథకాల్లో జరుగుతుందేమో అన్ని చోట్ల అన్ని చోట్ల ఇంకొకటి సమ్మతి వేరు పరిహారం మీరు చెప్తుంది ఏంటంటే నష్ట పరిహారం ఈ చేతిలో పెట్టి ఈ చేతితో సంతకం చేయించుకుంటున్నారు లేకపోతే సంతకమే జరగదు వాళ్ళేమో స్పెసిఫిక్ కేసెస్ లో అట్లా జరుగుతుంది మీరు అంటారు స్పెసిఫిక్ కేసెస్ లో జాప్యం జరుగుతుందేమో మొత్తం అట్లే జరుగుతుంది బ్రహ్మాండంగా ఒకవేళ అదే గనక మీ ఉద్దేశం అయి అట్లనే జరుగుతుంటే ఎందుకు మల్లన్న సాగర్ లో పోలీస్ చెక్ పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది గ్రామానికి అటువైపు ఇటువైపు బయట వాళ్ళను రాజకీయ పార్టీలను ఎవరిని రాకుండా ఆడ మీటింగ్లు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఎందుకు మల్లన్న సాగర్ గ్రామాలలో ముంపు గ్రామాల వ్యక్తులను తీసుకుపోయి గజ్వేల్ ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టి సంధాయించాల్సి వచ్చింది మీరు మీరు చేస్తున్నారు అదైతే ఇవన్నీ నిదర్శనాలు కదా కలం కూడా వినపడే కదా నేనేమంటున్నా ఈ కంది కట్టుకుని సమస్య కొదురుపాకు ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటుగా కొన్ని పథకాలను గతంలో ప్రకటించిన పథకాలను ఇప్పుడు వాటిని ముందుకు తీసుకుపోతున్నారా ఆపేస్తున్నారో తెలుస్తుంది కరీంనగర్ జిల్లాలో ఇంకో సమస్య ఉంది మోతి రిజర్వాయర్ అని గతంలో ప్రకటించినాం మోతి రిజర్వాయర్ కింద షానగర్ అని ఇంకొన్ని కొరటపల్లి అని కొన్ని గ్రామాలను గుర్తించినాం రామడుగులు కొన్ని మండలంలోని కొన్ని గ్రామాలను ఇప్పటికి దాని ఊసు లేదు పాసు లేదు సర్వే కూడా కాలేదు అక్కడ నాలుగేళ్ల నుంచి పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలని కానీ ఎడార్లుగా మారుస్తున్నారు మీరు వాళ్ళు ఏం కమర్షియల్ కట్టుకోవడానికి పర్మిషన్ లేవు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ లేవు ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు నేనేమంటున్నా సమాచారం సుధాకర్ రెడ్డి గారు తోటి ఆయనకు అనుకూలమైనటువంటి ఒక రేట్ వచ్చినప్పుడే పరిహారం ఇస్తూ భూసేకరణ చేస్తున్నాం అదొక రెండొక విషయం ఈలాంటి అనౌన్స్ చేసి గుంపు గ్రామాలను గుర్తించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు నాలుగేళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోవట్లేదు వాళ్ళ బాధలు కూడా మీరు అర్థం చేసుకోవాలి పర్మిషన్ ఇల్లు కరెంట్ కరెక్షన్ తీసుకుందామంటే పర్మిషన్ ఇస్తలేరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తలేరు అది కడతరా ఒకరిని నేను ప్రభుత్వం ద్వారా కోరేది ఏంటంటే వారు చెప్పాలి మోతే రిజర్వాయర్ కడతారా లేదా దాని ముంపు గ్రామాల పరిస్థితి ఏంది ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్సీ వారు హరీష్ రావు గారిని అడగాల్సిన ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ గారు చెప్పకపోతే మరి ఎవరు చెప్పారు